హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 2వ అధ్యాయం నుంచి 31వ శ్లోకం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఓ దేవతలందరూ కూడా దేవకీ మాత గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తున్నారు. దీన్ని గర్భస్థుతి అని కూడా అంటారు. సో గర్భంలో ఉన్నప్పుడే, శ్రీకృష్ణ భగవానుడు గర్భంలో ఉన్నప్పుడే దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి స్తుతిస్తున్నారు, కాబట్టి దీన్ని గర్భస్థుతి అని కూడా అంటారు. సో అనేక రకాలుగా ఇప్పటి వరకు కూడా స్తుతించడం అనేటువంటిది జరిగింది. సో మనం చూస్తే ఏ విధంగా భగవానుడు పరమసత్యము అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఒకటి, తను సంకల్పించింది ఏదైనా సరే అది సత్యమై తీరుతుంది. రెండవది, ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు. సో మూడవది, సృష్టి స్థితి లయ, ఈ మూడు సమయాల్లోనూ ఆయన ఉన్నటువంటి వాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా దేవతలు కీర్తించడము అనేటువంటిది జరిగింది. సో చివరికి ఆత్మతత్వాన్ని కూడా తెలియచేశారు. సో శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి మాట్లాడారు. సో ఆ తరువాత అలాంటి ఆత్మకి మరి ముక్తిని కలిగించాలి, అవిద్యాసాగరాన్ని దాటాలి, భవబంధ విముక్తులం అవ్వాలి, అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. సో ఎప్పుడైతే మనము శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలను ఆశ్రయిస్తానో, గోష్పాద ముద్ర ఎంత ఉంటుందో అంతగా మారిపోతుంది మన అవసాగరం మొత్తం కూడా, దాన్ని చాలా సులువుగా దాటగలము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు ఇప్పటి వరకు. ఇక 31వ శ్లోకం నుంచి దేవతలు చేస్తున్నటువంటి గర్భస్థుతిలో ఏం చెప్తున్నారో ఈరోజు చూద్దాం. 31, మంగతాయారు మాతాజీ. స్వయం సముత్తీర్య సాధుస్తరం ద్యుమన్. స్వయం సముత్తీర్య సుధస్తరం ద్యుమన్. భవార్ణవం భీమ మదభ్రసౌహృదా. భవార్ణవం భీమ మదప్రసుహృదః సౌహృదాః. భవత్పరాంభోరుహనాపమత్రతే. నిధాయ యతాః సదనుగ్రహో భవాన్. నిధాయ యాతాః సదానుగ్రహ భవాన్. హరే కృష్ణ. ప్రభుపాదవర్ భావం. సూర్యప్రకాశుడా, భక్తిని యొక్క కోరికను తీర్చుటకు నీవు సదా సన్నద్ధులవై ఉండువు. అందువల్ల నీవు కల్పవృక్షమని వాంఛా కల్పతరు తెలియబడుతుంది. భీషణమగు భవసాగరం దాటుటకు ఆచార్యులు పూర్తిగా నీ పాద పద్మములను ఆశ్రయించిన వారై ఆ భవతరణ విధానమును ఈ జగత్తులో విడిచి వెళ్ళెదరు. నీవు నీ భక్తులేడ అమితానుగ్రహం కలవాడువు కనుక వారికి తోడ్పడుటకు ఈ పద్ధతిని అంగీకరింతువు. ప్రభుపాదుల భాష్యం. భగవద్ధామం చేరటయందు అత్యంత శ్రద్ధ కలిగిన భక్తులకు కరుణామయులకు ఆచార్యులు, కరుణామయులకు భగవానుడు కలిసి ఏ విధముగా సహాయం చేసేదరో ఈ శ్లోకం వెల్లడి గావించుతున్నది. రూపగోస్వామికి చేసిన ఉపదేశములో శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లత బీజ. చైతన్య చరితామృత మధ్యలో 19.151. గురుకృష్ణ కరుణ చేతనే మనుజుడు భక్తి లతాబీజను పొందగలడు. కాలము, పరిస్థితులు, వ్యక్తిని బట్టి ఎవరైనాను భక్తి యోగమున ప్రేరేపించడానికి తగిన సాధనమును కనుగొనటయే గురువు యొక్క బాధ్యత. భగవద్ధామమును చేరుకోరడి భక్తుని నుండి శ్రీకృష్ణుడు అట్టి భక్తిత సేవను స్వీకరించను. బ్రహ్మాండమంతటను పరిభ్రమించిన పిమ్మట భాగ్యవంతుడ వ్యక్తి గురు హరే కృష్ణ. మీ మాట వినిపించట్లేదు మాతాజీ. మంగతాయారు మాతాజీ. ఓకే, సునీత మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. బ్రహ్మాండం అంతటను పరిభ్రమించిన పిమ్మట భాగ్యవంతుడ వ్యక్తి గురువును లేదా ఆచార్యుని ఆశ్రయించును. అట్టి ఆచార్యుడు పరిస్థితిని అనుసరించి
తగినట్టి భక్తి యోగమున అతనికి శిక్షణము నొసగగలడు. తద్వారా శ్రీకృష్ణుడు ఆ సేవను స్వీకరించగలడు. అప్పుడు భక్తుడు చరమగమ్యమును చేరుట సులభతరమగును. కనుక శాస్త్రానుసారము భక్తులు భక్తియుత సేవను నిర్వహించే పద్ధతులను కనుగొనుట ఆచార్యుని బాధ్యత. ఉదాహరణకు భక్తుల సహాయార్థము రూపగోస్వామి భక్తి రసామృత సింధువు వంటి పలు ఆధ్యాత్మిక గ్రంథములను రచించియుండిరి. ఈ విధముగా గ్రంథముద్రణము కావించుట ఆచార్యుని యొక్క బాధ్యత. భక్తి యోగమును చేపట్టి భగవత్ కరుణచే భగవద్ధామమునకు వెడలుటకు యోగ్యతను బడయుటలో భావితరం వారికి ఆ గ్రంథములు తోడ్పడగలవు. మా కృష్ణ చైతన్య ఉద్యమంలో ఇదే మార్గము ఉపదేశింపబడుచున్నది, అనుసరింపబడుచున్నది. ఈ విధంగా నాలుగు విధములైన పాపకర్మల అంటే అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము, జూదము నుండి దూరముగా ఉండవలెననియు, ప్రతిరోజు 16 మాలల హరినామ జపము చేయవలెననియు భక్తులకు ఉపదేశించబడినది. ఇవి ప్రామాణికములైన ఉపదేశములు. పాశ్చాత్య దేశములలో నిరంతర హరినామ సంకీర్తనము సాధ్యపడదు. కనుక ఎవరును హరిదాస ఠాగూర్ ను కృత్రిమముగా అనుసరించుటకు అనుకరింపుటకు పద్ధతిని అనుసరించవలెను. ప్రామాణికులు రచించినట్టి గ్రంథములలో తెలుపబడిన విధి విధానములను అనుసరించి భక్తుని శ్రీకృష్ణుడు అంగీకరించగలడు. శ్రీకృష్ణ పాదపద్మ నౌకను గ్రహించి భవసాగరమును దాటేడి చక్కని విధానమును ఆచార్యుడు వసగును. ఈ పద్ధతిని ఖచ్చితముగా పాటించినచో భగవత్ కరుణచే అందరును చివరకు గమ్యస్థానమును చేరగలరు. ఇదే ఆచార్య సంప్రదాయము అని పిలువబడును. అందువలన సంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫలామతాః అని పద్మపురాణము చెప్పబడినది. ఆచార్య సంప్రదాయము పరమ ప్రామాణికమైనది. కనుక మనుజుడు తప్పక ఆచార్య సంప్రదాయమును స్వీకరించవలెను. లేనిచో అతని ప్రయత్నమంత వ్యర్థము కాగలదు. కనుకనే నరోత్తమ దాస్ ఠాకూర్లు ఇట్లు కీర్తించియుండిరి. తాందేర చరణ సేవి భక్త సనా సనేవాస జనమే జనమే హయ ఏ అభిలాష. మనుజుడు ఆచార్యుని పాదపద్మములను అర్చించుచు భక్తుని సాంగత్యమును జీవింపవలెను. అప్పుడు భవసాగరమును దాటటకు అతడు చేసే ప్రయత్నము తప్పక సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో అయిపోయింది, మదని మ్యూట్ చేయండి, మదని మ్యూట్ చేయండి. నట్ట అయిపోయింది. ఓకే, ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే మనకి శ్రీకృష్ణ భగవానుడు పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకి భవసాగరం దాటడం అనేటువంటిది చాలా సులభం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఎందుకు అలా చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు అని అంటే, ఇది భక్తుల యొక్క కోరికలను తీర్చడం కోసం. భవసాగరాన్ని దాటడం అనేటువంటిది మనకి కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి సో ఎవరైతే కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ భవసాగరాన్ని ఈజీగా దాటేస్తారు. సో ఇది భక్తుల యెడ నీకున్నటువంటి అమితమైనటువంటి అనుగ్రహం కారణంగా వారికి ఈ పద్ధతిని ఇచ్చావు నువ్వు అని చెప్తున్నారు. అంటే పాదాలని ఆశ్రయించడము అనేటువంటి, పాదపద్మాలను ఆశ్రయించడము అనేటువంటి పద్ధతి కృష్ణుడు ఎందుకు ఇచ్చారు అని అంటే, మన సహాయం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మన మీద అనుగ్రహంతో, మన మీద కరుణతోటి మనకి పద్ధతిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించేటువంటి విధంగా మనకి ఎవరు సహాయం చేయగలరు? మనకి మనకి ఎవరు తెలుపుతారు? కృష్ణుడైతే పద్ధతి ఇచ్చారు, ఆ పద్ధతిని అవలంబించాలి అని చెప్పేది ఎవరు అని అంటే గురువు. సో గురువు యొక్క కరుణ లేకుండగా మనము కృష్ణుడి యొక్క కరుణను కూడా పొందలేము. మీరు చూడండి, మనము యశోదామాత గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు రావడానికంటే ముందు ఎవరు వచ్చారు? బలరాముడు అంటేనే ఆది గురువు. ఓకే, గురుతత్వం, గురుతత్వం బలరాముడు. సో అదే బలరాముడు రాకుండా, బలరాముడు ఏర్పాట్లు చేయకుండా, బలరాముడు ఓకే అనకుండా శ్రీకృష్ణ భగవానుడు వచ్చేస్తారా యశోద దేవకీ గర్భంలోకి? రారు. సో ఈ విధంగా మనం చూస్తే గురువుని ఆశ్రయించకుండా కృష్ణుణ్ణి పొందలేము, గురువు సలహా తీసుకోకుండా కృష్ణుణ్ణి పొందలేము, గురువు సలహా మేరకు మనం భక్తి యోగంలో ఉండకుండా కృష్ణుణ్ణి మనం పొందలేము. డైరెక్ట్ గా పొందాలి అంటే సాధ్యం కాదు, కృష్ణుడే డైరెక్ట్ గా రారు, ముందు బలరాముడు పంపిస్తారు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడి మాధ్యమం ద్వారా మనము కృష్ణుణ్ణి పొందవచ్చు. ఓకే, అందుకనే ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువుని ఎంచుకొని
ఆ గురువు నిర్దేశించినటువంటి విధి విధానాలని ఫాలో అవుతూ మనం కృష్ణ భక్తిలో పురోగమిస్తే అప్పుడు మనం ఏ విధంగా కృష్ణ భక్తిలో పురోగించగలము అనేటువంటి, ఏం చేయగలము ఏం చేయలేము అనేటువంటిది గురువుకు తెలుస్తుంది, మన గురువుకు తెలుస్తుంది. అందుకని మనం గురువుతో చాలా క్లోజ్ గా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పుకోవాలి. మనకు భక్తిలో వచ్చేటువంటి అడ్డంకుల్ని, భక్తిలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ కనుక మనము శ్రీ మన గురువుకి, గురువు ఎవరంటే కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్. సో అలాంటి కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ చెప్పుకుంటే కృష్ణుడితో చెప్పుకున్నట్లే. సో ఆ రిప్రజెంటేటివ్ మీకు గురువు అయినటువంటి వాడు మీకు సరైనటువంటి సలహాలు ఇస్తారు. మీరు ఏం చెయ్యగలరు ఏం చెయ్యలేరు దాన్ని బట్టి మీకు స్లో స్లోగా మీరు భక్తిలో పురోగమించేలా చేస్తారు. అంతేగాని ఈ రోజు నేను భక్తి మొదలు పెట్టాను కాబట్టి రేపు నేను భావాస్థితికి వెళ్ళిపోవాలి, లేదంటే నేను నేను ప్రేమాస్థితికి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదు. రుక్మిణీ వారు ఏం చెప్పారంటే, ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వస్తారో, ఎవరైతే ఇస్కాన్ సాంప్రదాయంలో ఉంటారో, ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ కనుక భక్తి యోగంలో ఉంటారో వాళ్ళకి 3 జన్మలు పడుతుంది ముక్తిని సాధించడానికి. ఎన్ని జన్మలు? 3 జన్మలు. సో ఒకవేళ ఎవరైనా ఈ జన్మలోనే ముక్తిని సాధించారంటే వాళ్ళు పూర్వ జన్మలోనే కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్టు, అంతకు ముందు జన్మలోనే కృష్ణ చైతన్యంలోకి వచ్చారు. అంటే అలానే 3 జన్మలు ఖచ్చితంగా అందరికీ పట్టిద్దని కాదు. కొంతమందికి 1 జన్మలో అయినా వెళ్ళిపోవచ్చు, కొంతమందికి 2 జన్మలు పట్టవచ్చు, కొంతమందికి 3 జన్మలు పడుతుంది, కొంతమందికి 4 జన్మలు కూడా పట్టచ్చు. కానీ ప్రభుపాదుల వారి నియమ నిబంధనలు పాటిస్తూ కనుక మనం 3 జన్మలు కనుక మనం చేయగలిగితే గ్యారంటీగా 3 జన్మలు అయినా మనం వెళ్ళగలుగుతాం భక్తి యోగంలో ఉంటే. సో అంటే మనం అందరం అనుకుంటున్నాము ఈ రోజు మేము భక్తిలోకి వచ్చేసాం కాబట్టి రేపు నాకు ముక్తి వచ్చేస్తుంది, లేదంటే నాకు కృష్ణుడి మీద ప్రేమ ఆ స్థాయికి నేను వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు. ఇలాంటివన్నిటికీ కారణం ఏమిటి, ప్రేరణ ఏమిటి అని అంటే, చాలామంది ఆచార్యుల యొక్క కథలను వింటూ వాళ్ళ యొక్క లీలలను వింటూ ఉంటే, లేదా గోస్వాముల గురించి మనం వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది అనమాట, ఓకే వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళారు అని వాళ్ళని చూసి వాళ్ళలా అనుకరిస్తూ ఉంటాం మనం. వాళ్ళ స్థాయిలోకి నేను వెళ్ళాను అని మనం మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మన భ్రమ. కేవలం మనం వాళ్ళని అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఈ రోజుకి ఈ రోజు నేను హరిదాస్ ఠాకూర్ని అయిపోలేను, ఈ రోజుకి ఈ రోజు నేను లేకపోతే ఏ రఘునాథాస్ స్వామి గోస్వామిని అయిపోవాలని అవలేను. ఆయన చాలా గొప్ప భక్తుడు, ఓకే రఘునాథ స్వామి. సో ఈ విధంగా మనము భక్తిలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేయాలి. గురువును పొందితే ఇక నేను భక్తిలో పురోగమించాను అని అనుకునేటువంటి వాళ్ళు చాలా భ్రమపడుతున్నట్టు. గురువును పొందడము అంటే భక్తిలతా బీజం పడడం, భక్తిలతా బీజం పడడం అంటే భక్తిలో పురోగమించడం అంటే, భక్తిలో పురోగమించడం అంటే మీ భక్తి లత పెరిగిపోయి పండ్లని ఫలాలని ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం, ప్రేమ స్థాయిలో ఉండడం. అసలు బీజమే పడకుండగా అది మొలకలా ఎలా వస్తుంది, అది లతలా ఎలా పెరుగుతుంది, ఆ లత ఫలాలను ఇచ్చేటువంటి స్థాయికి ఎలా వెళ్తుంది? గురువుని పొందక ముందు భక్తి అనేటువంటిది లేదు మనలో, భక్తి బీజం అనేటువంటిది పడలేదు. ఎప్పుడైతే గురువు మనం పొందుతామో అప్పుడు మనలో భక్తి లత బీజాన్ని నాటుతారు. అప్పుడు యాక్చువల్గా మన భక్తి సాధన అనేటువంటిది అప్పుడు మొదలవుతుంది. మనం అనుకుంటున్నాము దీక్షను పొందేస్తే ఇంక అయిపోయింది, మనం దీక్ష తీసుకొని మనం గురువుని పొందాము అని అంటే ఇంక అయిపోయింది, మనం ఇంకా గ్యారంటీ భగవద్ధామానికి వెళ్ళిపోయినట్టే అని అనుకుంటాం. అసలు యాక్చువల్గా భక్తి అనేటువంటిది, సాధన అనేటువంటిది అక్కడే స్టార్ట్ ఉంది, అంతకుముందు ఏమి ఉండదు. అంతకుముందు ఉన్నదంతా కూడా అది నిజమైనటువంటి భక్తి కాదు, అదంతా కూడా ఏదో మనకున్నటువంటి ఆకర్షణ ఏదైనా కావచ్చు. గురువు యొక్క నిర్వహణ గురువు అది కూడా ప్రామాణికమైనటువంటి గురువు, ఓకే. అందుకనే ఏ మంత్రమైనా మీరు మంత్రాన్ని చదువుతున్నారు, మేము మంత్రాన్ని చదువుతున్నారు, మీరు మంత్రం చదివే మంత్రము అదే, మేము చదివే మంత్రము అదే, మేము వేరుగా ఏం చదవట్లేదు, మేము కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేస్తాము, మేము ఇంకెందుకు గురువు పొందాలి అని అనుకోవచ్చు. ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా పొందినటువంటి మంత్రానికి ప్రభావం ఉండదు. ఆ మంత్ర ప్రభావం పనిచేయాలంటే మనము ఆ గురువు ద్వారానే పొంది ఉండాలి, గురువు ద్వారానే మనం పొందాలి ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని పొందాలి, పరంపరలో కనెక్ట్ అవ్వాలి. అందుకని మనకి పద్మపురాణం కూడా సాంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫలామత అని పద్మపురాణం చెప్తుంది. అంటే ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం ద్వారా మీరు కనుక మంత్రాన్ని పొందకపోతే ఆ మంత్రం యొక్క ప్రయోజనం నిష్ఫలంగా ఉంటుంది అని మనకు చెప్తున్నారు. కాబట్టి
మనం పొందేటువంటి ఆచార్యుడు కూడా ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంలో ఉండాలి. ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంలో అంటే ప్రస్తుతం ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు నాలుగే. ఈ నాలుగు సాంప్రదాయాల్లో నుంచి ఎవరైనా సరే గురువును పొందొచ్చు. అయితే ఇంకొకళ్ళు అనుకోవచ్చు, నేను ప్రభుపాదాలను నేను నమ్మేస్తాను, నేను ప్రభుపాదాల గురువుగా స్వీకరిస్తాను, ప్రభుపాద ద్వారా నేను దీక్ష తీసేసుకుంటాను, ప్రభుపాద ఫోటో, ఇప్పుడు ప్రభుపాద లేరు, ప్రభుపాద ఫోటో ముందు పెట్టుకొని నేను ప్రభుపాద ద్వారా దీక్ష తీసుకుంటాను, నేను కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో కలిసినట్టే ఇప్పుడు ప్రభుపాదే మనందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పారు కదా అని మనమందరం అనుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి సాంప్రదాయానికి తెరతీసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభుపాద చెప్పినటువంటి బుక్స్ చదువుతారు, వాళ్ళు కూడా ప్రభుపాద చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. కానీ మాకు భౌతికంగా వ్యక్తిగతంగా మాతో ఉన్నటువంటి ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి గురువు అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుపాదంత గొప్పవాళ్ళు కాదు, వీళ్ళందరూ ప్రభుపాద స్థితిలో లేరు, వీళ్ళందరూ కూడా పతనం చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి మేము దీక్ష తీసుకొని మేమేమి భగవద్ధామానికి వెళ్ళాం, ప్రభుపాద నుంచే మేము డైరెక్ట్ తీసుకుంటాం. ఈవెన్ ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుపాద తరపునే ఇస్తున్నారు. అంటే మనం అందరినీ కూడా ప్రభుపాదకి శిష్యులుగా వీళ్ళు మారుస్తున్నారు. అది నిజమే. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ మనల్ని ప్రభుపాద తరపునే మనకి దీక్ష ఇస్తున్నారు, వీళ్ళ ప్రభుపాద తరపునే మనకి దీక్ష ఇస్తున్నారు. అయితే అది ఎప్పుడు అంటే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు. ప్రభుపాదుల వారు లేనప్పుడు వీళ్ళే ఆధ్యాత్మిక గురువులు. అందుకని ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని చెప్పారు, మీరు నాకు ఎప్పుడైతే మనం ప్రభుపాదుల ద్వారా ప్రభుపాద ద్వారా కనుక మనం దీక్ష తీసుకొని ఉన్నట్లయితే మనం ప్రభుపాదుల వారికి పుత్రులు. ఓకే, డైరెక్ట్ పుత్రులు. అదే మనం ప్రభుపాద దీక్ష ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కనుక దీక్ష తీసుకుని ఉంటే మనం అందరం కూడా ప్రభుపాదుల వారికి మనవళ్ళం. ఓకే, మనం డైరెక్ట్గా పుత్రులం కాదు ప్రభుపాదులకి, మనము మన గురు మహారాజ్కి పుత్రులం. సో ప్రభుపాద మనకి అప్పుడు తాత అవుతారు. ఓకే, ప్రభుపాద అప్పుడు మనకి తాత అవుతారు. కాబట్టి ప్రభుపాద వారు మీరు అందరూ కూడా నాకు గ్రాండ్ డిసేపుల్ అన్నారు. డైరెక్ట్గా మీరే నాకు శిష్యులు అనలా, మీరందరూ నాకు గ్రాండ్ శిష్యులు అన్నారు. అంటే రెండవ జనరేషన్ శిష్యులు అని అర్థం. ఓకే, మొదటి జనరేషన్ శిష్యులు అనలేదు, రెండవ జనరేషన్ శిష్యులు అన్నారు. మరి ఒకవేళ ప్రభుపాద మీరు దీక్షను నా నుంచే తీసుకోవాలి, నా తరువాతి తరం వాళ్ళ నుంచి మీరు దీక్ష తీసుకో అవసరం లేదు, వాళ్ళ ద్వారా తీసుకున్నా కానీ మీరు నాకే కనెక్ట్ అవుతారు, నేనే గురువుని అవుతాను అని కనుక అన్నట్లయితే మరి మనం అందరం కూడా గ్రాండ్ డిసేపుల్స్ అయి ఉండేవాళ్ళం కాదు. అంటే రెండవ తరం భక్తులం అయ్యేటువంటి వాళ్ళం కాదు, రెండవ తరం శిష్యులం అయ్యేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ఎవరైతే ఈ రిత్విక్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారో, ఈ రిత్విక్ సాంప్రదాయం ఏదైతే ఉందో అది ప్రభుపాద చెప్పినటువంటి మాటలను సరిగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు మాత్రమే మొదలుపెట్టారు. కాబట్టి మనకి ఎలాంటి సందేహము లేదు. మనము ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి ఏ ప్రభుపాదుల ద్వారా దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళైనా, లేకపోతే వాళ్ళ ద్వారా దీక్షితులైనటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ గురువు ఒప్పుకుంటే కూడా వాళ్ళు దీక్షని ఇవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా మనతో ఉన్నటువంటి వాళ్ళు అయితే మీకు ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఓకే, సో అలాంటి వ్యక్తిగతంగా ప్రస్తుతం సజీవంగా వ్యక్తిగతంగా జీవించి ఉన్నటువంటి గురువుని మనం స్వీకరించడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమం. ఎందుకు ఈ ఆచార్యులు అవసరము అని అంటే, ఈ ఆచార్యులు మనల్ని భక్తిలో పురోగమించేలా చేస్తారు. ఈ ఆచార్యులు మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలని మన మన మనకి అర్థమయ్యేలా మన భాషలో మనం ఏది అవలంబించగలమో, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనల్ని పురోగమింపచేయగలరో అది మనకి అందిస్తారు. లేకపోతే ఈ ఆచార్యులు ఎందుకు బుక్స్ రాస్తున్నారు? భక్తి రసామృత సింధు ఎందుకు రాశారు? రూప గోస్వామి ఎందుకు రాయాలి భక్తి రసామృత సింధు? కృష్ణుడు చెప్పినటువంటి సిద్ధ శాస్త్రాలు ఉన్నాయి కదా, వేదాలు ఉన్నాయి, భాగవతం ఉంది, వ్యాసుడు రాసినటువంటి భాగవతం ఉంది, ఇంకా ఎందుకు భక్తి రసామృత సింధు? ఎందుకంటే దాని ద్వారా మనం అందరూ కూడా భక్తి ఎలా చేయాలో తెలుసుకోవాలి. కాబట్టి భక్తిలో అడుగులు వేపిస్తున్నారు మనకి, మనతోటి. ఆచార్యులు లేకపోతే అదంతా సాధ్యం కాదు. మనకందరికీ ఏది తప్పు ఏది ఒప్పు, భక్తిలో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా, ఇది అపరాధమా ఇది అపరాధం కాదా అనేటువంటి విషయం మనకు తెలియదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చాలా గొప్పగా భక్తి చేస్తున్నాము అనుకుంటాం, కానీ అవన్నీ కూడా నిజంగా చేస్తున్నామా లేదా అనేటువంటిది ఇలాంటి ఆచార్యులు రాసినటువంటి బుక్స్లో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకనే
ఇప్పుడు రూప గోస్వామి రాసినటువంటి బుక్స్ అయితే, ఇంకా ఇతర గోస్వాములు రాసినటువంటి బుక్స్ అయితే, ఇవన్నీ కూడా మనల్ని మనల్ని భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకెళ్తాయి. ఓకే, భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకెళ్తాయి. అదే కదా మన లక్ష్యం కూడా. అందుకనే గురువు కృప కృష్ణ కృప ఉండాలి. గురువు కృప కృష్ణ కృప పొందడము అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు, అది అందరికీ దొరికేటువంటిది కాదు. ఓకే, భాగ్యం ఉండాలి మన మన జీవితంలో, మన లైఫ్లో మనకి భాగ్యం ఉన్నప్పుడే, ఆ భాగ్యం ఉన్నప్పుడే మనకి అది దొరుకుతుంది. అందుకనే మనకి చైతన్య చరితామృతంలో బ్రహ్మాండ భ్రమిత ఎక్కువన భాగ్యవాన్ జీవ, ఎవరైతే బ్రహ్మాండం అంతా తిరిగి 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 ఎప్పుడైతే ఆ భాగ్యాన్ని పొందుతారో, అప్పుడు ఆ వ్యక్తి గురువు యొక్క కృష్ణుడి యొక్క కృపను పొందడానికి అర్హులవుతారు. అప్పుడు వాళ్ళ జీవితంలో భక్తి లత అనేటువంటి దానికి బీజం పడుతుంది. అప్పటి వరకు భక్తి లతకి బీజం అనేటువంటిది పడదు. అంటే మనలో భక్తి లతకి బీజం పడడము అనేటువంటిది మనకి ఒక జన్మలో, రెండు జన్మలో, మూడు జన్మలో, 10 జన్మలో, 100 జన్మలో కలిగేది కాదు. ఈ బ్రహ్మాండం అంటే ఈ విశ్వం మొత్తం కూడా అనేక యోనుల్లోకి తిరుగుతూ 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 ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో మనకి భాగ్యం కలిగినప్పుడు, ఎప్పుడో మనకి అదృష్టం బాగా ఉన్నప్పుడు, అప్పుడు మనకి గురువు యొక్క కృప దొరుకుతుంది. అప్పుడు మనల్ని గురువు స్వీకరిస్తారు, అప్పుడు మనకి దీక్షనిస్తారు. అంతేకాని ఇలా వచ్చేసాను, ఇలా దీక్ష దొరికేసింది నాకు అనుకోవడానికి కాదు. ఎవరికైనా అలా దొరికినా కానీ వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూ ఉండుండాల, లేకపోతే వాళ్ళకి దొరకదు. మనందరికీ అదృష్టం ఉంటే మనకు కూడా ఈ జన్మలోనే గురువు దొరుకుతారు, ఈ జన్మలోనే గురువు చెప్పినటువంటి విధంగా సాధన చేసి ఈ జన్మలోనే మనం అందరం కూడా భగవద్ధామానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అదే ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, మీరందరూ ఈ జన్మలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, బ్యాక్ టు గాడ్ హెడ్. ఆయన చాలా తాపత్రయపడ్డారు మనల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి. ఓకే, కాబట్టి గురువు అనేటువంటి వాడు భగవంతుడి యొక్క పాదాల వరకు మనల్ని చేరుస్తారు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఇది, ఏ విధంగా మనం ముక్తులం అవడాలి అనేటువంటి దానికి. నెక్స్ట్ 32వ శ్లోకం. సత్యవతి మాతాజీ, అన్యే అరవిందాక్ష విముక్తమానినా, ఏ అన్యే అరవిందాక్ష విముక్తమానినా, స్వయస్తభావా అవిశుద్ధ బుద్ధయః, స్వయస్తభావాత్ అవిశుద్ధ బుద్ధయః, అరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః, అరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః, పతంత్యద్ధో అధ అనాదృతయుష్మదం గృయః, పతంతే దో అనాధృతయుష్మదం గృయః. సదా భగవత్ చరణారవిందములనే ఆశ్రయింపబడిన భక్తులకు అన్యంగా భక్తిహీనులు కొందరు మోక్ష ప్రాప్తికి భిన్నమైన పద్ధతులను చేపట్టి ఉండవచ్చునని ఎవరైనా పలకవచ్చును, వారికి ఎట్టి ఫలితమును కలగదు కలుగును. ఈ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మాది దేవతలు ఇట్లు చెప్పిరి. ఓ అరవిందాక్షుడ, మహోన్నతము స్థానము పడేటకు తీవ్రమగు తపోనిష్టలను చేపట్టిన భక్తులు తమ్ము ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి అపవిత్రమై ఉన్నది. నీ పాదపద్మలెడ ఆదరం లేని కారణంగా వారు తమ కల్పిత మహోత్కృష్ణ స్థానము నుండి పతితులగరు. ప్రపాల వారి భాషము, భక్తులకు అన్యముగా కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, పరోపకారవాదులు, సర్వభూతహితులు, రాజకీయ నాయకులు, నిరాకారవాదులు, శూన్యవాదులు అని భక్తులు పలువురు కలరు. మోక్ష ప్రాప్తికై ఈ నానా రకముల భక్తులు అభక్తులు తమ తమ పద్ధతులు కలిగి ఉండవచ్చు. తాము ముక్తులమే అని మహోన్న స్థానమును పరిస్థితిమని మిథ్యగా తలపోసినప్పటికీ భగవత్పాద పద్మాశ్రయం నెరగని కారణమున వారు పతితులగుతారు. భగవద్గీత 9:3 అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఇట్లు పలికి ఉండెను. అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాశ పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వత్మని. ఓ శత్రుంజయుడ, భక్తియుత సేవా పదమున శ్రద్ధ లేని వారు నన్ను పొందచాలక ఈ భౌతిక జగత్తులో జనన మరణ చక్రంలోకి తిరిగి వత్తురు. కర్మిష్ఠుడైనను, జ్ఞాని అయినను, యోగి అయినను, పరోపకారవాది అయినను, రాజకీయ నాయకుడైన ఇంకెవరైనా భగవత్ చరణారవిందముడ ప్రేమ లేనిచో పతనము చెందవలసి ఉండును. ఈ శ్లోకం నందు బ్రహ్మదేవుడు వసగిన తీర్పు ఇదే. ఏ పద్ధతినైనను చేపట్టవచ్చుననియు, అన్ని పద్ధతులు ఒకే లక్ష్యం చేర్చునని పలికేడు వారు కొందరు కలరు. కానీ అది ఈ శ్లోకం నందు నిరసించబడినది. అట్టి వారి చుడ దిక్త మానిన అని తెలుపబడింది.
తాము మహోన్నత స్థానమును పరిస్థితమని భావించినప్పటికి నిజమునకు వారు దాన్ని పొందలేదని అది సూచించను. ప్రణాళిక చేతాము మహోన్నతమకు రాజకీయ స్థానమును అంటే రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి పదవి పడేయగలమని ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తలంచుచున్నారు. అయినను అభక్తులైన కారణముగా అట్టి పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు ఈ జన్మలోనే పతనం చెందుటను పతంత్యత మనం చూడవచ్చును. రాష్ట్రపతిగా లేక ప్రధానమంత్రిగా నాకుట సామాన్య కార్యం కాదు. ఆ స్థానమును పొందుటకు మనుషుడు కఠిన పరిశ్రమ అంటే అరుహ్య కృత్రేణ చేయవలసి ఉండును. మనిషి అట్టి గమ్యమును చేరినప్పటికీ ఏ క్షణమునైనను ప్రకృతి చెక్కిందకు తోయబడవచ్చును. మహోన్నతులకు రాజకీయ నాయకులు పాలనాధికారుని పత్రం చెంది రాజకీయ కాలగర్భం కలిసిపోయిన సంఘటనలు మానవ సంఘంలో ఎన్నియో కలవు. వారి బుద్ధి అపవిత్రమై ఉంటుటయే అంటే అవిశుద్ధ బుద్ధయ దీని కారణం. నతి విదుహు స్వార్థ గతిమి విష్ణుము అని భాగవతం 7.5.38 చెప్పింది. విష్ణు భక్తుల ద్వారా మనుషుడు జీవన పూర్ణతను సాధించగలడు, కానీ జనులకు ఈ విషయం తెలియదు. అందువలన భగవద్గీత 12.5 యందు క్లేశోధిక తేష అవ్యక్తం యక్త సక్త చేతస అని చెప్పబడినది. భగవంతుని అంగీకరింపక భక్తి యోగం చేపట్టని వారు నిరాకారవాదములకు శూన్యవాదములకు అనర్థులు కావచ్చు, కానీ తమ లక్ష్య సాధనకు వారు కఠోర పరిశ్రమ చేయవలసి ఉండును. స్నేహస్మృతి భక్తి ముదశ్యతే విభో కృషంతి కేవల బోధలబ్ధయే భాగవతం 10.14.4 యందు జ్ఞాన ప్రాప్తికి అట్టి వారు కఠోర పరిశ్రమను తీవ్రము తపస్సును చేయవచ్చును, కానీ వాస్తవములకు నిజ జీవిత లక్ష్యం సాధించకపోవడం వలన శమ తపస్సునే వారు పొందడి పరమగురు. భక్త ధ్రువుడు తన తండ్రి యొక్క రాజ్యము సంపదల కను మహోన్నతమైన రాజ్య సంపదను పొందగలను, కానీ కోరిన వరం నసుకుంటకు భగవంతుడు ఎదుటనే ప్రత్యక్షమై అనుగ్రహించినప్పుడు అతడు స్వామిని కృతార్థమస్మి వరం యాచే నేను ఇప్పుడు పూర్ణ సంతుష్టునైతిని నాకెట్టి వరం అవసరం లేదు. హరిభక్త శుద్ధోదయము 7.28 అని పలికి వరమును కోరుటకు నిరాకరించడం ఇదే జీవన పూర్ణత్వం. ఎం లబ్ధా చాపరం లాభం మన్యతే నాధికం తతః భగవద్గీత 6.22 యందు మనసు శ్రీకృష్ణ పాదా పద్మాశ్రయమును సాధించినచో పూర్ణ సంతుష్టుడే ఇటువంటి వరమును పొందకోరకును. పద్మములు కేవలం పగటిపూటచే విరపోయిన కనుక రాత్రి వెళ్ళి ఎవ్వడని పద్మమును చూడజాలడు. అందువల్ల అరవిందాక్ష అనే పదము ప్రధానమైనది. భగవంతుని యొక్క పద్మనయనములచే లేదా దివ్యముగు రూపముచే మోహితుడు కానివాడు పద్మమును చూడజాలక అంధకారమున ఉన్నట్టు వాడేగును. శ్యామసుందరుని కమల నయనములను దివ్య రూపములుగా స్థితికి అరుదెంచని వారి జీవితం వ్యర్థము. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి శ్రీకృష్ణుని ఎడ ప్రేమానక్తులైన వారు ఆ దేవదేవుని కలువ కనులను పాదారవిందములనే సదా గాంచుదురు. కాగా శ్రీకృష్ణ సౌందర్యము గాంచజాలని వారి చెడ అనాధ్యుతీష్మ దంగ్రయ భగవద్ రూపం పట్ల ఆదరణ లేని వారు అని చెప్పబడి భగవద్ రూపం నిరాధరించు వారు జీవితం నందని ప్రతి పదమున నిక్కమగా విఫలమగుదురు. కానీ మనుషుడు కొద్దిగా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకుని అత్యంత సులభంగా ముక్తుడు కాగలడు. స్వల్పమప్యస్ ధర్మస్ త్రాయితే మహతో భయాత్. అందువల్ల శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీత 9.34 ఎందు మన్మనాభవద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు కేవలం నన్నే చింతించు నా భక్తుడు నన్ను అర్చింపు నాకు నమస్కరింపమని ఉపదేశించను. ఈ పద్ధతిని అనుసరించటకు మనుషుడు నిశ్చయముగా భగవద్ధామునకు వెడలి మహోన్నతమకు పురోత్తన పడేయగలడు. ఇంకొన భగవంతుడు భగవద్గీత 18.54-55 ఎందు ఈ విధంగా ద్రోపరచబడుచున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ రసోచతిన కాంక్షది సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామాభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ విధముగా దివ్యస్థితి ఎందు ప్రతిష్ఠితైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణకును. దేని కొరకు శోకింపగా దేనిని వాంఛింపగా అటువంటి సర్వజీవులు ఎడ సమత్వ భావన కలిగిను అటువంటి స్థితి ఎందు అతడు నా విశుద్ధ భక్తి యోగమును పొందుచున్నాడు. కేవలం భక్తియుత సేవ చేతనే మనుషుడు యథాపూర్ణముగా యథారూపమును దేవదేవుడిని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తి చేతను సంపూర్ణంగా నెరిగినప్పుడు అతను ఆ ధామమునకు చేరగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దేవతలు ఒక విషయాన్ని ఖండిస్తున్నారు, ముక్తిని సాధించేటువంటి దానికి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం కాకుండా వేరే మార్గాలు ఉన్నాయి అని. అంటే అది
అసాధ్యం అని చెప్తున్నారు. భక్తి అనేటువంటిది కృష్ణుడి మీద లేకుండగా మనం ముక్తిని సాధిస్తాము అని అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇది స్వయంగా బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరూ కలిసి కృష్ణుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో, వాళ్ళు చేస్తున్నటువంటి స్థుతిలో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే మనం అందరం అనుకోవచ్చు, మీరు ఒక పద్ధతిలో ఫాలో అవుతున్నారు, మేము ఒక పద్ధతిలో ఫాలో అవుతాము, మా గురువులు మాకు చెప్పినటువంటి పద్ధతి ఇది, మీ గురువులు మీకు చెప్పినటువంటి పద్ధతులు వేరుగా ఉండొచ్చు, కానీ మా గురువులు మాకు వేరుగా పద్ధతులు చెప్పారు. ఏ పద్ధతి అయినా సరే భక్తి అయి ఉండాలి. ఒకవేళ భక్తి కానటువంటి పద్ధతులు ఏదైనా చెప్పారనుకోండి, ఆ పద్ధతులు మాధ్యమం ద్వారా మనము భగవంతుణ్ణి పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజించమని చెప్తారు, కొంతమంది శూన్యాన్ని ధ్యానించమని చెప్తారు. ఈ విధంగా మనం చూస్తే ఇతర పద్ధతులు ఏదైతే ఉన్నాయో, భక్తి కాకుండా ఇతర పద్ధతులు ఏవైతే చెప్తున్నారో, చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ముక్తిని సాధించరు. మహా అయితే మ్యాక్స్ టు మ్యాక్సిమం సాయుధ్య ముక్తిని సాధిస్తారు, అంతకు మించి సాధించరు. సాయుధ్య ముక్తిని సాధించడము అని అంటే దాని మీనింగ్ ఏంటంటే అచేతన స్థితిలో పడిపోవడం. మా అచేతన స్థితిలోకి అంటే ఇప్పుడు కనీసం ఈ జన్మలో ఉండి ఇక్కడ ఉండేనా కానీ మనం కృష్ణుడికి భక్తి చేస్తూ కృష్ణుడికి దేవాలయాల్లో సేవలు చేయడం, సర్వీసెస్ చేయడం, లేదంటే భక్తులకి సర్వీస్ చేయడంలో ఉన్నటువంటి తృప్తి కూడా ఉండదు. మీరు వెళ్ళి నిరాకార బ్రహ్మంలో లీనమైపోదు, ఎందుకంటే అచేతనంగా ఉంటాం. కృష్ణ కీర్తన ఉండదు, కృష్ణ భజన ఉండదు, భక్తుల సాంగత్యం ఉండదు. సో మనం అందరం భగవంతుడికి సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉండదు. సో అచేతనంగా అలా పడి ఉండడమే ముక్తి అనుకుంటే దాన్ని భక్తులు ఎవరూ అంగీకరించరు. భక్తులకి ఏం కావాలి? భగవంతుడి సర్వీస్ కావాలి, సేవ కావాలి, భగవత్ సేవ కావాలి. భగవత్ సేవ ఎక్కడ దొరికితే అక్కడే వాళ్ళకి ముక్తి ముక్తి పొందినటువంటి వైకుంఠం లాగా భావిస్తారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఒక ముక్తిని పొందడము అనేటువంటి దానికి అనేక పద్ధతులు అనేక మంది చెప్తూ ఉంటే, ఏ పద్ధతిలో ఎవరు ఎలా ఫాలో అయినా అందరం ఒకచాటికే చేరతాము అని అనుకునేటువంటి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ దేవతలు ఖండిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే చివరికి భగవంతుడిని పొందాలి అని అంటే భక్తి యోగంలోకి రావాలి, గురువును పొందాలి. గురువు మాధ్యమం ద్వారా అంటే మళ్ళీ ఇంకా అది కూడా సాకార బ్రహ్మానికి పూజ చేయాలి, నిరాకార బ్రహ్మానికి కాదు, సాకార బ్రహ్మానికి మనము పూజ చేయాలి. అందుకనే ఇక్కడ దేవతలందరూ కూడా కృష్ణుణ్ణి నిరాకారము అని అంటలేదు, దేవతలందరూ కూడా కృష్ణుణ్ణి సాకార రూపంలోనే భావిస్తున్నారు. అరవిందాక్ష అరవిందాక్ష జడ అని అంటే ఏంటి? అరవిందాక్ష అంటే ఏంటి? అందమైన కళ్ళు కలిగినటువంటి వాడు, కమల నయనాలు కలిగినటువంటి వాడు. నిరాకారానికి ఉంటాయా కమల నయనాలు? ఉండవు. అంటే భగవంతుడు అందమైన వాడు, అందమైనటువంటి భగవానుడికి అందమైన కళ్ళు ఉంటాయి, అలానే పాద పద్మాలు ఉన్నాయి, అంటే పాదాలు కూడా ఉన్నాయి. అంటే సాకార రూపాన్ని కలిగి ఉన్నారా లేకపోతే నిరాకారమా? కృష్ణుడు దేవతలు సాకార రూపాన్ని పూజించమని చెప్తున్నారా నిరాకారాన్ని పూజించమని చెప్తున్నారు? సాకారాన్ని, సాకారాన్ని పూజించమని చెప్తున్నారు. సాకారానికి సరెండర్ అవ్వాలి. ఓకే, అప్పుడే మనకి భక్తిలో పురోగమించడం ఈజీ అవుతుంది. భగవంతుడి యొక్క శక్తి, ఒకవేళ నిరాకార బ్రహ్మం తీసుకున్నా భగవంతుడి యొక్క శక్తి. అలాంటప్పుడు భగవంతుడు అయితే ఏంటి, భగవంతుడి శక్తి అయితే ఏంటి, ఎవరికి ఆశ్రయిస్తే ఏంటి, భగవంతుడిని ఆశ్రయించినట్లుగా అని అనుకోవచ్చు. సో ఈ కర్మయోగులు జ్ఞానయోగులు చేసేటువంటి సాధనలో వాళ్ళు పరిపూర్ణతను సాధించడము అని అంటే అది అత్యంత కష్టతరమైనటువంటి విషయము అనేటువంటిది మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా చెప్పేశారు. 12వ అధ్యాయం స్టార్టింగ్ లోనే వస్తుంది. అర్జునుడు సాకార బ్రహ్మానికి పూజ చేయాలా నిరాకార బ్రహ్మానికి పూజ చేయాలా, ఏది చేస్తే మేలు అని అంటే, సాకార బ్రహ్మానికి పూజ చేస్తే నువ్వు సరి అయినటువంటి మార్గంలో ఉన్నటువంటి వాడు అవుతావు, అలా కాకుండా నువ్వు నిరాకార బ్రహ్మాన్ని కనుక పట్టుకున్నట్లయితే నిరాకార బ్రహ్మానికి చేస్తున్నటువంటి అర్చన విధానం ద్వారా నువ్వు ముక్తిని సాధించడము అనేటువంటిది అతి కష్టమైనటువంటిది, కష్టాలతో కూడుకున్నటువంటిది అని చెప్పారు. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి శారీరకమైనటువంటి అసౌకర్యాలకి తీసుకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించలేకపోయారు. కొన్ని మళ్ళీ యోగ భ్రష్టుడు ఏమవుతారని చెప్పారు శ్రీకృష్ణుడు, యోగ భ్రష్టుడు, యోగ భ్రష్టుడు తిరిగి మళ్ళీ జన్మలు తీసుకుంటారు, మళ్ళీ జన్మలు తీసుకుంటారు. కాబట్టి సో అది అష్టాంగ యోగం చెప్పిన తర్వాత చెప్పారు. అంటే అష్టాంగ యోగం ఏంటి, ధ్యానానికి సంబంధించింది. నువ్వు ధ్యానం చేసి పరిపూర్ణత కనుక సాధించకపోతే మళ్ళీ నువ్వు తిరిగి జన్మలు తీసుకుంటావు, పలు జన్మల తర్వాత నువ్వు భక్తి యోగం అవుతావు అని చెప్పారు. వెంటనే అవుతారా భక్తి యోగి? ధ్యాన యోగి భక్తి యోగి వెంటనే కారు,
ఎవరో భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తులు చెప్పినటువంటి మాటలు వినకపోతే ఎన్ని జన్మలెత్తినా కానీ భక్తులు భక్తి యోగి కాలేరు. వాళ్ళు జ్ఞాన యోగి కానీ మిగిలిపోతారు, లేకపోతే ధ్యాన యోగి కానీ మిగిలిపోతారు. ఏ పరమాత్మ ధ్యానంలోనో, లేకపోతే నిరాకార బ్రహ్మం ధ్యానంలోనో, లేకపోతే ఏ శూన్యాన్ని ధ్యానించడంలోనో వాళ్ళు వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా వ్యర్థం చేస్తూ వాళ్ళు ఎప్పటికీ కూడా ముక్తిని సాధించకుండా కొన్ని వందల జన్మల మళ్ళీ భవిష్యత్తులో కూడా తీసుకొని ఆ తర్వాత ముక్తి పదంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జీవిత లక్ష్యం కాదు. ఓకే, మనము చాలా శీఘ్రంగా ముక్తిని సాధించాలంటే భక్తి యోగంలోకి రావాలి. ఓకే, నెక్స్ట్. సో ఇంకొకటి చూడండి, పద్మములు కేవలము పగటిపూటనే విరబూయును, కనుక రాత్రి వేళ ఎవరినూ పద్మమును చూడజాలరు. అందువలన అరవిందాక్ష అను పదం ప్రధానమైనది. భగవంతుని యొక్క పద్మనయనములచే లేదా దివ్యమగు రూపముచే మోహితుడు కాని వాడు పద్మములను చూడజాలక అంధకారమును పడి ఉన్నట్టి వాడే అగును. అంటే భగవంతుని యొక్క సాకార రూపాన్ని కనుక మనం చూడకపోతే అంధకారంలో ఉన్నట్లే అని చెప్తుంది. ఓకే, సో అలాంటి రూపాన్ని మనం చూడగలగడానికి మనకి భక్తి అనేటువంటి ఆయింట్మెంట్ మన కళ్ళకి కావాలి. ఓకే, మన కళ్ళకి భక్తి అనేటువంటి ఆయింట్మెంట్ ఉండాలి. జ్ఞానము అనేటువంటి ఆయింట్మెంట్ ఉంటే సరిపోదు, ధ్యానము అనేటువంటి ఆయింట్మెంట్ ఉంటే సరిపోదు, కర్మ అనేటువంటి ఆయింట్మెంట్ ఉంటే సరిపోదు. భక్తి అనేటువంటి ఆయింట్మెంట్ పూసుకుంటే తప్ప కళ్ళకి మనకి భగవంతుడు కనపడరు, భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోలేము, భగవంతుడి రూపాన్ని పూజించేటువంటి స్థాయి వరకు మనం రాలేము. లేదంటే నిరాకారంలోనో ఇంకేదో శూన్యంలోనో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి కృష్ణుడు కూడా 18వ అధ్యాయం అంటే ఏంటంటే కంక్లూజన్ అధ్యాయం కదా, 12వ అధ్యాయం కంక్లూజన్ అధ్యాయం. కంక్లూజన్ అధ్యాయంలో అదే చెప్పారు, భక్త్యామామ విజానాతి యావన్ యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదంతరం. సో కేవలం భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే, విశుద్ధ భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని మనకు తెలుస్తుంది. కేవలం భక్తియుత సేవ చేతనే మనుషుడు నన్ను యథార్థంగా దేవదేవుడిని అనేటువంటి అవగాహన పొందుతున్నారు. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం సూర్యకుమారి మాత. తథా నతే మాధవ తావక క్వచిత్, తథా నతే మాధవ తావక క్వచిత్, బ్రశ్యంతి మార్గా త్వయి బద్ధ సౌహృదాం, ప్రశ్యంతి మార్గా త్వయి బద్ధ సౌహృదః, త్వయాభిగుప్తా విచరంతి నిర్భయా, త్వయాభిగుప్తా విచరంతి నిర్భయా, వినాయకానీకపమూర్థ సుప్రభో, వినాయకానీకపమూర్థ సుప్రభో. హరే కృష్ణ ప్రభు. మాధవ, లక్ష్మీపతి, దేవదేవ, నీ ఎడ పూర్ణ ప్రేమను కలిగినట్టు భక్తులు ఒకప్పుడు భక్తి యోగ పదము నుండి వైదొలిగినను నీచే రక్షింపబడిన వారైనందున అభక్తుల వలె పతనము చెందరు. ఆ విధముగా వారు తమ విరోధుల యొక్క శరములపై నిర్భయముగా సంచరించు భక్తి యోగ పదమున పురోగమించగలరు. ప్రభుపాదుల వారి భాష్యం. భక్తులు సాధారణంగా పతనము చెందరు, కానీ పరిస్థితుల ప్రాబల్యం వలన వారట్లు పతనము చెందినచో భగవంతుడే వారికి అన్ని పరిస్థితులు. సూర్యకుమారి మాతాజీ మీ మాట వినిపించట్లా. హరే కృష్ణ సూర్యకుమారి మాతాజీ. ఓకే, గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణం. భాష్యము, భక్తులు సాధారణముగా పతనము చెందరు, కానీ పరిస్థితి ప్రాబల్యం వలన వారట్లు పతనము చెందినచో భగవంతుడే వారికి అన్ని పరిస్థితుల్లోనూ రక్షణము నసుగును. దీనికి ఆ దేవ వారికి గల గాఢానురాగమే కారణము. ఈ విధంగా భక్తులు పతనము చెందినను తమ విరోధుల యొక్క శిరములపై సంచరించినంతటి శక్తి సంపన్నులై ఉందురు. మా కృష్ణ చైతన్యోద్యమమునకు అనగా హరినామ సంకీర్తనోద్యమము పలువురు విరోధులు ఉన్నారు. ఉద్యమ విధ్వంసకులైన అట్టి వారులు భక్తులపై చట్టపరమైన ఒక గట్టి కేసును అనగా వ్యాజ్యము పెట్టిరి. ఆ వ్యాజ్యమును పరిష్కరించుటకు దీర్ఘకాలము పట్టునని మేము భావించినను భక్తులు సదా భగవంతునిచే రక్షింపబడి ఉండడి కారణమున ఒకరోజు అకస్మాత్తుగా మేము ఆ వ్యాజ్యమును నెగ్గితిమి. ఈ విధముగా అనేక సంవత్సరములు కొనసాగవలసి ఉండిన వ్యాజ్యము శ్రీకృష్ణ రక్షణము వలన ఒక్క రోజులోనే పరిష్కరింపబడినది. ఆ దేవదేవుడే భగవద్గీత 9.31 యందు కౌంతేయ ప్రజా ప్రతిజానాహి
నమే భక్త్యా ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడను నశింపుడని ధైర్యముగా ప్రకటింపుము అని వాగ్దానము చేసి ఉండెను. చరిత్రయందు చిత్రకేతువు, ఇంద్రద్యుమ్నుడు, భరతుడు మున్నగు భక్తులకు సంబంధించిన సంఘటనలు కలవు. పరిస్థితుల వలన వారు పతనం చెందినను రక్షింపబడి ఉండెరి. ఉదాహరణకు భరతుడు జింక పట్ల గల అనురాగము వలన మరణ సమయమున దానినే స్మరించి తదుపరి జన్మమున జింక జన్మను పొందెను. అనగా యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కళేవరం. అయినను భగవంతుని రక్షణ వలన ఆ జింక దేవదేవునితో గల సంబంధమును గుర్తుపెట్టుకొనగలిగినదై తదనంతరము బ్రాహ్మణ వంశమును జన్మించి భక్తి యోగమును నిర్వహించెను. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే. అదే విధముగా చిత్రకేతు పతితుడై వృత్తాసురుడయ్యను. అయినను అతడు భగవంతునిచే రక్షింపబడెను. అనగా భక్తియోగ పదము నుండి వైతొలగినను మనుజుడు రక్షింపబడును. భక్తుడు భక్తియోగ పదమునందు సుస్థిరముగా నెలకొని ఉన్నచు అతని రక్షణము గూర్చి శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానము కావించుచున్నాడు. కౌంతేయ ప్రతిజా నీహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఒకవేళ అతడు పరిస్థితుల ప్రాబల్యముచే పతనము చెందినను మాధవునిచే రక్షింపబడును. మాధవాను పదము ఇతర ప్రధానమైనది. తిరుల తల్లి అనగా లక్ష్మీదేవి మా సదా భగవంతునితో కూడియుండును. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుడి సంపర్కముననే నిలిచినచో భగవద్విభూతులు అతనికి సహాయపడుటకు సిద్ధముగా నుండును. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్వామీతిర్మతిర్మమా. దేవదేవుడు శ్రీకృష్ణుడు అతని భక్తుడు అర్జునుడు ఎచ్చట ఉందరో అతడి విజయము సంపద అసాధారణ శక్తి నీతి నిశ్చయముగానుండను. భక్తుని యొక్క సంపదలు కర్మకాండ విచార ఫలములు కావు. భక్తుడు ఎల్లప్పుడూ భగవద్ ఐశ్వర్యములచే రక్షితుడగును. వాటి నుండి అతనిని ఎవ్వరును వంచింపజాలరు. తేషాం నిత్యావియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఈ విధముగా భక్తుడు ఏ విరోధి చేతను పరాజితుడు కాడు. అందువలన భక్తుడు ఉద్దేశ్యపూర్వకముగా భక్తి యోగ పదము నుండి వైదొలగరాదు. దృఢ నిత్యము కలిగిన భక్తునకు శ్రీకృష్ణ భగవాను నుండి సంపూర్ణ రక్షణము నిత్యముగా లభించును. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో దేవతలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనకి ఏదైతే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కన్ఫర్మ్ చేశారో, ప్రకటించుకో అని చెప్పారో, అదే విషయాన్ని మనకి దేవతలు ఈరోజు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే నీకు శుద్ధ భక్తిని చేసేటువంటి భక్తులు ఉంటారో, ఎవరైతే భక్తి యోగ పదంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉంటారో, వాళ్ళని సదా నువ్వు రక్షిస్తూ ఉంటావు. రక్షించడం అంటే ఏంటి? భక్తి యోగం నుంచి పడకుండా చూస్తారు. ఎప్పుడూ మనం భక్తి యోగంలోనే ఉండేలా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని కాపాడతారు. ఏ భక్తులైనా సరే వాళ్ళ యొక్క భక్తి యోగంలో పరిపూర్ణత చెందినప్పుడు భగవంతుడు కనుక ప్రసన్నమై ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అంటే ఏం అడుగుతారు? భక్తి యోగంలోనే ఉండేలా చూడు అంటారు. నన్ను భక్తి యోగంలోనే ఉంచుకునేలా చూడు. నేను భక్తి యోగంలోనే ఉండడము అంటే భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఓకే, అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? కేవలం భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. కేవలం భక్తుల యొక్క సాంగత్యం నువ్వు, ఈవెన్ మీరు చూస్తే ధ్రువ మహారాజు కోరుకున్నటువంటి కోరిక కూడా అదే, నాకు భక్తుల సాంగత్యాన్ని. భక్తుల సాంగత్యం లేదంటే కనుక ఇంక నేను లేనట్టే. భక్తుల సాంగత్యంలో ఉండి భక్తి యోగాన్ని చేయాలని చెప్పు మనం. అలా పతనం చెందకుండా చూడమన్నారు ధ్రువ మహారాజు. మళ్ళీ తర్వాత ప్రహ్లాదుడు కూడా అదే కోరుకున్నారు, నరసింహ భగవానుడు ప్రత్యక్షమైన. ఓకే, నన్ను భక్తి యోగంలో ఉంచు. సో నేను అసలే భౌతిక లోకంలో ఉన్నాను, నా మీద మాయ ప్రభావం చాలా ఉంటుంది. మాయ ప్రభావం నుంచి బయటపడి తర్వాత గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే కేవలం నేను భక్తుల సాంగత్యంలో ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి నాకు భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడూ పోకుండా చూడు అని ప్రహ్లాదుడు కూడా కోరు. సో ఈ విధంగా భక్తి యోగ పదంలో ఉంచేలాగా శ్రీకృష్ణ భగవాను మనకి ఏర్పాటు చేస్తారు. అందుకని కృష్ణుడు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి పతనం చెందడం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. అందుకని అర్జునుడికి చెప్పారు, నువ్వు ప్రకటించుకో నా భక్తుడు ఎప్పటికీ నశించడు అని ప్రకటించుకో అని చెప్పి. దాని అర్థం, ఒకవేళ కొన్ని పరిస్థితుల కారణంగా మనం భౌతిక విషయంలో ఉన్నాం కాబట్టి మనం కూడా మాయకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది కావాలని కాకపోయినా, అనుకోకుండా, తెలుసో తెలియకో,
కొన్ని కొన్నిసార్లు పతనం చెందినటువంటి విధంగా కనిపిస్తాం, కానీ భగవంతుడి రక్షణ ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చేస్తారు. పతనం చెందినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి భక్తి యోగంలో నిలబెడతారు. అందుకని మనం ఏ వైష్ణవుడైనా సరే ప్రస్తుతం ఆయనకున్నటువంటి గుణాలు, ప్రస్తుతం ఆయనకున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి మనం వాళ్ళని తప్పు అంచనా వేయకూడదు. వాళ్ళు పతనం చెందారు అని చెప్పేసి వాళ్ళని మనం దూషించకూడదు, వాళ్ళ ఎడ మనం అపరాధం చేయకూడదు. ఎందుకంటే ఆయన వైష్ణవుడు. వైష్ణవుడు అంటే ఎవరి రక్షణ ఉంటుంది? కృష్ణుడి రక్షణ ఉంటుంది. కృష్ణుడి రక్షణ ఉన్నటువంటి వైష్ణవుడు ప్రస్తుతం పతనం చెందినట్లు కనిపిస్తున్న పరిస్థితుల ప్రభావం వల్ల తిరిగి మళ్ళీ తను వైష్ణవుడిగా మారిపోతాడు, తిరిగి మళ్ళీ తను శుద్ధ భక్తుడిగా మారిపోతాడు. కృష్ణుడి యొక్క రక్ష వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికీ కూడా భక్తులుగానే ఉంటారు. కాబట్టి వైష్ణవాపరాధం చేయకూడదు అని అంటే శుద్ధ భక్తులకు మాత్రమే అపరాధం చేయకూడదు అని కాదు, కృష్ణ చైతన్యంలో ఉన్న ఎవరికీ అపరాధం చేయకూడదు. వాళ్ళు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళు ఇప్పుడిప్పుడే భక్తిలోకి వచ్చినటువంటి వాళ్ళైనా సరే, లేదంటే భక్తిలో పురోగమించి పతనం చెందినటువంటి వాళ్ళైనా సరే, భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళైనా సరే, కృష్ణ చైతన్యంలో ఉన్నారు అంటే కృష్ణుడి యొక్క రక్షణలో ఉన్నారు, వాళ్ళందరూ వైష్ణవులే. వాళ్ళకి కూడా గుణాల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు పురోగమించినటువంటి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి దాన్ని బట్టి వాళ్ళ మీద కూడా కొంత మాయ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దాన్ని చూసి భక్తులందరూ ఇంతే అని అనుకోకూడదు. ఓకే, మనందరం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం. మనందరిలో ఇప్పటి వరకు భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం ఉంది. మనందరము గుణాల నుంచి ముక్తులం అయిపోలేదు. ఓకే, అందరికీ అన్ని రకాల కల్మషాలు ఉన్నాయి. మనందరం కలిసి మన కల్మషాల నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. సో నాలో ఉన్న కల్మషాలు మీకు తెలుస్తుంది, మీరు నాకు సలహా ఇవ్వచ్చు. మీలో ఉన్న కల్మషాలు నాకు తెలుస్తుంది. మనం అందరం కలిసి భక్తిలో పురోగమించినప్పుడు మాత్రమే కల్మషాల నుంచి బయటపడి భక్తి యోగ పదంలో ముందుకు వెళ్తాం. ఓకే, సో అందుకనే భగవంతుడు ఈ విధంగా ప్రకటించడం అనేటువంటిది కూడా జరిగింది. సో భగవంతుడి యొక్క రక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా నశించరు. నెక్స్ట్ 34వ శ్లోకం రాధారాణి మాతాజీ. సత్వం విశుద్ధం శ్రయతే భవాన్ స్థితౌ. సత్వం విశుద్ధౌ శ్రయతే భవాన్ స్థితౌ. శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః. శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః. వేదక్రియాయో గతపప్సన గతపప్స సమాధిభిః. సవార్హణాం యేన జనః సమీహతే. సవార్హణాం యేన జనః సమీహతే. దేవ, పోషణ కాలం నందు నీవు ప్రకృతికి పరమైనటువంటి దివ్య దేహములతో పలు అవతారాలను అవతారాలుగా అరుదెంటుంది. ఈ రీతిగా నీవు ప్రకటనమైనప్పుడు వేద క్రియలు, యోగము, తపస్సు, చివరకు సమాధి భగవునకు వేద కర్మలను బోధించి జీవులకు శ్రేయస్సును కలగజేయదు. ఆ విధంగా నువ్వు వేద నియమములచే పూజితుడు అవదు. ప్రభుపాదుల వారి భాష, యజ్ఞ దాన తప కర్మ నా త్యాజ్యం అని భగవద్గీత 18.3 యందు తెలుపబడినట్లు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు విద్యుత్ ధర్మలను ఎన్నడూ త్యజింపరాదు. యజ్ఞ దానం తపశ్చైవ పావనాన్ని మానేసిన భగవద్గీత 18.5 నందు ఆధ్యాత్మిక అనుభూతి ఎందు మిగుల పురోగమించిన వాడైనను వేద నియమములను తప్పక పాటింపవలసి ఉండును. నిమ్న స్థితిలో ఉన్నటువంటి కర్మిష్ఠులు కూడా భగవంతుని కొరకే కర్మ చేయమని ఉపదేశింపబడదు. యజ్ఞానార్థ కర్మణ్యోత్ర లోకోయం కర్మ బంధన. విష్ణువు కొరకై కర్మ యజ్ఞ రూపమును కర్మ నొరింపవలనే వరణింపవలను. లేనితో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. భగవద్గీత 3.9 అందు విధి నిర్వహణం చేయనప్పుడు మనుషుడు సమస్త విధులను భగవద్ప్రీత్యర్థమే చేయవలనంచో గుర్తించుకోవలను. యజ్ఞార్థ కర్మణ అను పద సముదాయమును సూచించును. సర్వకర్మణ తమశ్చర్య. వేద నియమం అనుసరించి మానవ సంఘము 4 వర్ణములుగా విభజింపబడింది. చాతుర్వర్ణ్య మనసిష్టం అని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది ఆ 4 వర్ణముల వారు శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుటకు నేర్వగలను. తమ్ అపశ్చర్య అదియే నిజమైన మానవ సమాజము. ఈ పద్ధతి లేనప్పుడు అది జంతు సమాజమే కాగలదు. మానవుల యొక్క నవీన
మానవుల యొక్క నవీన కర్మలు శ్రీమద్ భాగవతందు కోకర అనగా ఆవులు గాడిదలు కర్మములుగా వివరింపబడినవి. సా ఏవ కోగరహ సంగము స్నేహము ప్రేమ అనుచు ప్రతి ఒక్కరు దేహాత్మ బుద్ధితోనే ఆర్థిక రాజకీయ పురోభివృద్ధికి పాటుపడుచున్నారు. ఈ విధంగా ఆ కర్మలన్నీ అజ్ఞానమునందు నిర్వహింపబడుచున్నాయి. అందువలన వేద నియమానుసారం ఎట్లు వర్తించవలనో బోధించటకు భగవాను అర్థించును. కలియుగం నందు దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపములు అవతరించి పతితలకు జనుడు యుగమున విధిగా వైదిక కర్మలు నిర్వహింపజాలని చెప్పి శాస్త్రం నుండి ఈ క్రింది ఉపదేశమును సెలవు. హరేర్నామ హరేర్నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిర్గత. ఈ కలహ కపట యుగంలో ముక్తికి ఏకైక సాధనము హరినామ సంకీర్తనం. దీనికి అన్యమైన మార్గం లేదు, అన్యమైన మార్గం లేదు, అన్యమైన మార్గం లేదు. అందువల్ల కృష్ణ చైతన్యోద్యమం ప్రపంచవ్యాప్తముగా జనులందరూ హరే కృష్ణ మహామంత్ర జప విధానమును బోధించున్నది. అన్ని ప్రదేశాలలో అన్ని వేళలో ఇది అత్యంత ప్రభావశీలమైనదిగా నిరూపితమైనది. తనను తెలుసుకున్నట్టు ఉద్దేశింపబడిన వేద నియమములను అనగా వేదేచ సర్వరహమే వేద్య మనకు ఉపదేశించుటకు శ్రీకృష్ణ భగవాను అవతరించును. శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు శుద్ధ సత్వ దేహముతోనే ఆవిర్భవించరని సర్వదా ఎరిగి ఉండవరను. శ్రీకృష్ణుని యొక్క దేహమును లేదా శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దేహమును మనం మన వంటి సామాన్య దేహం అని పొరపడరాదు. ఏలయన వారు సమస్త మానవాళి యొక్క లాభమునకే అవతరించిరి. నిజముగా లాభదాయకమైనటువంటి ఆధ్యాత్మిక పదమునకు మానవాళిని ఉద్ధరించుటకే నిరహేతుక కరుణతో భగవానుడు వివిధ యుగములందు మూల శుద్ధ సత్వయుతమగు దివ్య దేహంతో అవతరించును. కాని దురదృష్టవశాత్తు నవీన కాలపు రాజకీయ నాయకులు ఇతర నేతలు దేహ సౌఖ్యమునకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చుచు యస్మాత్మ బుద్ధి పునే పునేప త్రిధాతుకే అని వినసంపైన పలుకులతో వర్ణింపబడే నానా విధములకు వాదములకు సంబంధించిన కార్యములలో సంలగ్నమగుదురు. నిజమునకు అట్టి కర్మలు జంతు కర్మలే అయి ఉన్నాయి. సా ఏవ గోకరహ అని మానవుని అవగాహన కొరకు సమస్తమును వివరించడి భగవద్గీత నుండి మనం ఏ విధంగా కర్మ నిర్వహింపవలనో నేర్వవలను. ఆ విధముగా ఈ కలియుగం నందైనను మనం సుఖభాగులము కాగలము. హరే కృష్ణ ప్రభు ధన్యవాదం. ఓకే, ప్రకృతికి పరమైనటువంటి నీవు అంటే ఏం ప్రకృతి? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రకృతి భౌతిక ప్రకృతి. ఓకే, ఈ భౌతిక ప్రకృతికి పరమైనటువంటి భగవానుడు భౌతిక ప్రకృతిలోకి అనేక రూపాలను తీసుకొని అవతరిస్తూ ఉన్నారు. ఎందుకు? ధర్మ సంస్థాపన కోసం. ఏమిటి ధర్మం? ధర్మం ఏమిటి? ఏమి స్థాపించడానికి భగవంతుడు అవతరిస్తున్నారు? ధర్మ సంస్థాపన కృష్ణ భక్తి. సో భక్తిని స్థాపించడం కోసం వస్తున్నారు. ధర్మం అంటే భక్తి, ధర్మం అంటే దేవాదిదేవుడికి చేసేటువంటి భక్తి అంతేకాని దేవీదేవతలకు చేసేటువంటి భక్తి కాదు. దేవీదేవతలకు చేసేటువంటి భక్తిని భక్తి అనరు. ఓకే, కృష్ణ భగవానుడు భగవంతుడు అనేక రూపాలలో అనేక యుగాలలో అవతరించేది మనలందరినీ కూడా కృష్ణ భక్తి చేయమని చెప్పడం కోసం. ఓకే, అందుకని చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఆయన అదే చేశారు. ఇతర అవతారాలలో వచ్చినప్పుడు కూడా ఆయన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియజేశారు. శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం మనల్ని ఫాలో అవ్వమన్నారు. శాస్త్రంలో మనకి భక్తి యోగంలో ఉండమని చెప్తుంది. ఆ భక్తి యోగంలో ఉన్నప్పుడే మనం అందరం కూడా మనం చేసేటువంటి కర్మలు కూడా మనల్ని శుద్ధి చేస్తాయి. ఆ విధంగా మనం చేసేటువంటి కర్మ ప్రతిదీ కూడా యజ్ఞంలా మారిపోతుంది. ఓకే, యజ్ఞంలా మారడం అంటే చేసేటువంటి కర్మ కృష్ణ భగవానుడి ప్రీత్యర్థం చేయడం. సో అలా చేసినప్పుడు మనము భక్తి యోగంలో ఉన్నట్లు. సో యజ్ఞం చేయడము అని అంటే ప్రత్యేకించి మనం ఒక యజ్ఞ గుండాన్ని ఏర్పాటు చేసి అందులో అగ్నిని రగిల్చి అందులో నెయ్యిని ఆహుతుల్ని ఇస్తేనే యజ్ఞం చేసినట్టు కాదు. మనం చేసేటువంటి కర్మ కృష్ణుడికి అర్పిస్తే కూడా అది కూడా యజ్ఞమే అవుతుంది. అర్జునుడు చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధం కూడా ఒక యజ్ఞమే. ఎందుకు? ఆయన కోసం చేయలేదు, అది కృష్ణుడు ప్రీత్యర్థం చేశారు కాబట్టి. ఓకే, అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా చేసే ముందు కృష్ణుడికి నచ్చుతుందా లేదా, కృష్ణుడు ఇష్టపడతాడా లేదా, కృష్ణుడు సంతోషిస్తారా లేదా, కృష్ణుడికి నచ్చకపోతే చేయం, కృష్ణుడికి నచ్చితే చేస్తాను మనం అందరికీ అనుకున్నాం అనుకోండి, చేసే ప్రతి పని యజ్ఞమే అవుతుంది. విష్ణువు కొరకై యజ్ఞ రూపంలో కర్మలను చేయాలి అని అన్నారు. ఓకే, సో అదే మనకి భగవద్గీత 3.9లో చెప్తున్నటువంటిది. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? మనం బంధకారకులం.
ఓకే, మనం చేసినటువంటి కర్మలే మనకి బంధకారకములు అవుతాయి. సో ఈ విధంగా అందరికీ శ్రేయస్సు కలిగించడం కోసం, అందరిలోనూ భక్తిని మొలకెత్తించడం కోసం భగవంతుడు అవతరించడం అనేటువంటి జరుగుతుంది. కలియుగంలో అవతరించినటువంటి భగవానుడు కలియుగ ధర్మాన్ని పునఃస్థాపించారు. ఏంటిది కలియుగ ధర్మం? హరినామ హరినామ సంకీర్తన. కలియుగ ధర్మాన్ని సంపించారు. సో కలియుగంలో చాలా ఈజీ ప్రాసెస్ ముక్తిని పొందడం. ఇతర యుగాలలో ప్రాసెస్ కంటే కూడా కలియుగంలో ప్రాసెస్ చాలా ఈజీ. మనం అందరం అదృష్టవంతులు కలియుగంలో పుట్టాం కాబట్టి, మనం అందరం కలియుగంలో పుట్టినందుకు బాధపడడం అసలు అదృష్టవంతులు. ఇంతకు ముందు యుగాల్లో ఎన్నో వందల సంవత్సరాలు చేసినటువంటి సాధన మనం కొన్ని సంవత్సరాల్లోనే చేసి పొందవచ్చు. అందుకనే కలియుగంలో మనకి ఇవ్వబడినటువంటి ఒకే ఒక్క విధానం ఏమిటి అంటే హరినామం. ఓకే, హరినామం ద్వారా మాత్రమే మనం అందరం కూడా చాలా శీఘ్రంగా ముక్తిని సాధించగలం. అందుకనే భగవంతుడు నామరూపంలో అవతరించి ఉన్నారు. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే మనం అందరం కూడా చాలా శీఘ్రంగా ముక్తిని పొంది సుఖభాగులం కాగలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మదర్ జీరోస్కి. సో 35వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుక్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం వైష్ణవే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ, మన వల్ల శ్రీకృష్ణుని పూజిస్తే ఆయన పాద పద్మాలను మనం ఆశ్రయించడం వలన మనకి భవబంధాల నుండి విముక్తి విముక్తి భవబంధాల నుండి విముక్తి విముక్తులు అవుతాము అని. పవన్ నో గురు, గురు కరుణ ద్వారానే మనము కృష్ణ కరుణ పొందగలుగుతాము. ఉదాహరణకి గురువు అయినటువంటి సంకర్షుడు ఆయనకు ఆయనకు ముందు కూడా ఆయనకు ముందే వచ్చాడని ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా గురువుని అనుసరించాలి కానీ గురువుని అనుకరించకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాము. గురువు అంటే గురువును పొందిన తర్వాతనే మనకి భక్తి లత బీజం అనేది లభిస్తుంది. పద్మ పురాణంలో కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే గురు ద్వారానే భక్తి లభిస్తుంది అని. అది కూడా ప్రామాణిక పరంపర గురువు ద్వారానే మనకి ఇలాంటి మంచి జరుగుతుంది అని తెలుసుకున్నాము. దేవతలు కూడా ఈ విషయాన్ని ఇదే విధంగా ఖండించారు. అంటే బ్రహ్మ మొదలు విష్ణు మొదలైన దేవతలు కూడా ఇదే విజయాన్ని చెప్తున్నారు. అంటే భక్తి ద్వారానే భగవంతుని పొందగలుగుతాము, భక్తి లేకుండా ముక్తిని పొంది సాధించడం కాదు. కొన్ని సందర్భాలలో కేవలము అలాంటి వాళ్ళు సాహిత్య ముక్తిని మాత్రమే పొందవచ్చు, కానీ ఇంకా వేరే విధి పొందడం చాలా కష్టతరము అని తెలుసుకున్నాము. నిజమైన భక్తిని కేవలము భగవంతుని సేవ ద్వారానే మనము పొందగలుగుతాము. భగవంతుని నిండా పొందాలంటే భక్తి యోగం, మనము భగవంతుని యొక్క మనకి కటాక్షం లభించాలి, మనము భగవద్ధామానికి వెళ్ళాలంటే భక్తి యోగం ఒక్కటే కారణం. అంటే భగవంతుడు ఉన్నాడు, సాకార రూపంలోనే మనము ఆ భగవంతుని ఆరాధించాలి అని తెలుసుకున్నాము. అయితే ఎప్పుడైతే ఈ విధంగా మనము భగవంతుని సాకార రూపంలో లేకుండా భగవంతుని మనం పొందలేమో, మనము యోగభ్రష్టులు అవుతాము. అంటే అష్టాంగ విధానాల ద్వారా భగవంతుని పొందాలని మనం ఎంత ప్రయత్నించినా తిరిగి తిరిగి మనం అదే జన్మను తీసుకుంటాం. కానీ మనము మనము మన 100 జన్మలు ఎత్తి తీసుకుంటాం కానీ మనము ముక్తిని పొందము. శీఘ్రంగా ముక్తిని పొందాలనుకుంటా కలిగి మనకు కేవలము భక్తి యోగ ద్వారానే మనము పొందడం సాధ్యం అవుతుంది. అది కూడా విశుద్ధ భక్తి యోగం ద్వారానే మనము పొందగలుగుతామని తెలుసుకున్నాము. అంటే భక్తుడు ఎప్పుడు భక్తుడు ఎప్పుడు భగవంతునిచే రక్షించబడతాడు, ఎప్పుడు కూడా పతనం చెందడు అనేది కూడా ఇవాళ తెలుసుకున్నాము. ఉదాహరణకి భరతుడు అంటే జంక శర్మని పొందిన భగవంతుడు కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టి ముక్తిని సాధించాడు. చిత్రకేత మహారాజు కూడా ముక్తిని పొందాడు. అదేవిధంగా మనము దేవుణ్ణి ఒకవేళ మనము భగవంతునిచే భక్తి చేస్తే తప్పకుండా రక్షించబడతాము అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ.